Hey friends, welcome back to my channel. Iroj recipe ochesi besan rolls. Normal ga rolls ni godum pindi tho gaani maida tho gaani prepare chesukuntuntaru. Nen iroj kottaga senaga pindi tho try chesanu. Taste aithe baagundandi. So nen meetho iroju ee recipe ni share chesukundam anukuntunna. Process ento ippudu chusedam. Mixing bowl loki oka cup senaga pindi ni add chestunnanu. ఇందులోకి హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల రోల్స్ క్రిస్పీగా వస్తాయి. 1/4 స్పూన్ వాముని యాడ్ చేస్తున్నాను. వాముని కొద్దిగా నలిపి యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి 1/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. పసుపు యాడ్ చేయడం వల్ల రోల్స్ కి కలర్ అనేది బాగుస్తుంది. అలానే ఇందులోకి రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు మీద మీగడని యాడ్ చేస్తున్నాను. మీకు పెరుగు మీద మీగడ లేకుంటే పాల మీద మీగడనన్న యాడ్ చేసుకోవచ్చు, లేదా బయట మార్కెట్ లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది, దాన్నన్న యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వేవి లేకుంటే వేడి నూనె లేదా నెయ్యిని యాడ్ చేసుకోండి. రోల్స్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు నీట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలండి. మరి మెత్తగా కలిపేస్తే రోల్స్ షేప్ చేసుకోవడానికి రావు. ఇప్పుడు చిన్న పిండి ముద్దని తీసుకొని దాన్ని సిలిండ్రికల్ షేప్ లోకి రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండికి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని రోల్ చేసుకుందాం. అలా అయితే పిండి అంటుకోకుండా ఉంటుంది. వీటిని మీరు నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా క్రాస్ గా రోల్ చేస్తున్నాను. ఇలా రోల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ రోల్స్ ని నూనెలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసుకొని వీటిని స్లోగా ఫ్రై చేసుకోండి. లోపలంతా పిండి ఉడికే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా బేసన్ రోల్స్ ఎంత సింపుల్ గా ప్రిపేర్ అయిపోయాయో. వీటిని సాస్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్ తినాలనిపించినప్పుడు వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ని కమెంట్ సెక్షన్ లో నాకు పోస్ట్ చేయండి. అలానే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.